పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలియదు. కొన్ని నెలల ముందటి వరకు కూడా నా పరిస్థితి చాలా ఆనందకరంగా ఉండింది, కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. దానికి కారణం మా కంపెనీ దివాలా తీయడమే. తాతగారు నాన్నగారు విజయవంతంగా నడిపిన ఈ కంపెనీ నా వల్ల నష్టాల్లో కూరుకొని పోయింది. నా కళ్ళ ముందర బ్యాంకు వాళ్ళు దాన్ని మూసివేయడం నేను చూసి తట్టుకోలేను. అసలు కంపెనీ ఉద్యోగులకు కూడా 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఒకవేళ బ్యాంకు వాళ్ళు మా కంపెనీని వేలానికి పెడితే నా పరువు ఏమైపోతుందో, నా కుటుంబం పరువు నడి రోడ్లో వస్తుంది. మా గురించి మా కంపెనీ గురించి చెడ్డగా వార్తలు వస్తే అందరి ముందర తల వంచుకుంటాను. అందుకే ఇదంతా జరిగే లోపల నేను సూసైడ్ చేసుకుంటాను. ఈ పరిస్థితుల్లో చావు తప్ప వేరే మార్గం లేదు. ఈ పరిస్థితుల్లో నన్ను రక్షించడానికి, నన్ను తప్పించడానికి ఎవరూ లేరు. అందుకే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఎందుకు నా మనసు వద్దనిపిస్తుంది? ఎవరో నన్ను ఆపుతున్నట్టు అనిపిస్తుంది. లేదు లేదు, నేను చనిపోవడమే సరైన నిర్ణయం. అదిగో ట్రైన్ వస్తుంది. ఇక నేను ఈ భూమిపైన ఉండడం వేస్ట్. ఒకవేళ ఉన్నా కానీ అవమానాలు అప్పులు తప్ప ఇంకేమీ నా జీవితంలో ఉండదు. కాబట్టి నేను చనిపోవడమే సరైన నిర్ణయం. ఏసయ్యా, మా ఎండి గారి పరిస్థితిని మీరు మార్చండి. అతనికి సహాయం మీరు మాత్రమే చేయగలరు. కష్టాల్లో మనుషులు చేయి విడిచినా మీరు విడువైన దేవుడు. ప్లీజ్ కాపాడండి. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యందును. ఈ వాక్యం ఎక్కడో విన్నానే. ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది. ఎక్కడో విన్నాను ఈ వాక్యం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో అగ్నిలో నడిచినప్పుడు నేను నిన్ను రక్షించుదును. అర్థమైందా పిల్లలు? ఎక్కడ విన్నాను? నేను చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యం ఇది. మీరు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మీరు ఏసయ్యకి ప్రార్థన చేసినట్లయితే ఏసయ్య మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. హలో సార్, ఎక్కడున్నారు సార్? సార్, మీకు ఒక గుడ్ న్యూస్ సార్. సార్, మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్ తరఫున వచ్చారు సార్. సార్, అదే కాకుండా మన కంపెనీ పక్కన హైవే కారిడార్ ఒకటి పడుతుందంట సార్. సార్, నిన్న రాత్రిగా జీవో రిలీజ్ చేశారు సార్.
సార్, మన కంపెనీ లాస్లో ఉన్నా పర్లేదంట సార్. సార్, మీరు తొందరగా రండి సార్, సైన్ పెట్టాలి. తెలియని వయసులో ఏసయ్య నన్ను తెలుసుకున్నాడు, కానీ అన్నీ తెలిసిన ఈ వయసులో ఏసయ్య ప్రేమను, ఏసయ్య కృపను నేను తెలుసుకోలేకపోయానే. ఏసయ్య నన్ను క్షమించు.